కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతన్నలందరికీ ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకం యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి దాదాపు లక్ష రూపాయల వరకు అయితే సాయం అందనుంది దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం మరియు మోడీ సర్కార్ రైతన్నలందరినీ ఆదుకునే దిశగా అయితే చాలా రకమైన పథకాలను తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటి ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయడానికైతే నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన సోమేష్ కుమార్ గారు ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అయితే తెలియజేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఈ విషయం గురించి తెలపడం అయితే జరిగింది ఈ పథకం కింద ఆరోగ్యశ్రీలో ఇంతవరకు అందిన సాయంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరింత సాయం అయితే చేయనుంది దీని ద్వారా మరింత ఎక్కువ సాయం అయితే అందనుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి